విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న భారీ హవాలా కుంభకోణం గుట్టురట్టైంది. 1500 కోట్ల భారీ హవాలా రాకెట్ ను ఐటీ అధికారులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9 నుంచి పోలీసులు తనిఖీలు విస్తృతం చేసి నిందితులను పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టోన్ క్రషర్ యజమాని శ్రీనివాసరావు కుమారుడు మహేష్. మహేష్ విశాఖలోనే బ్యాంకుల ద్వారా డబ్బును విదేశాలకు చేరవేస్తున్నాడు. సింగపూర్, బ్యాంకాక్, మలేషియా, హాంకాంగ్, చైనాలకు డబ్బులు తరలించినట్లు అధికారులు తెలిపారు. మహేష్ హవాలా వ్యాపారానికి కొందరు బ్యాంక్ అధికారులు సహకరించారు. కోల్కతా వైజాగ్ కేంద్రంగా డొల్ల కంపెనీలను సృష్టించి ఈ దందా నడిపించారు. ఈ కంపెనీలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కొందరు పేర్లపై ఉన్నాయి. తణుకులే కేసు విచారించగా మహేష్ తన బంధువేనని లారీ క్లారా తెలిపారు. చాలా కాలం కిందట తమతో పేపర్ల మీద సంతకం చేయించుకున్నాడని బంధువులు తెలిపారు. వడ్డీ మహేష్ తన హవాలా వ్యాపారాన్ని 2014 నుంచి చేస్తున్నట్లు గుర్తించారు. వ్యాపారంలో తండ్రి శ్రీనివాసరావు, అచంట హరీష్, అచంట రాజేష్, ప్రశాంత్ కుమార్ బర్నన్, ప్రవీణ్ కుమార్ జా, ఐష్ గోయల్, వినీత్ గోయంక, వికార్ గుప్తాలు భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖలోని ఒకే బ్యాంక్ లో 570 కోట్ల రూపాయలు జమ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఒక ఖాతాలో ఒకేసారి 90 కోట్లు జమ అయినట్లు గుర్తించారు. వడ్డీ మహేష్ ను ఐటీ అధికారులు పోలీసులకు అప్పగించారు. విదేశాలకు సొమ్ము చేరవేస్తున్నందున ఈడీ అధికారులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. మహేష్ వెనుక బడా పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.